విజయనగరం పట్టణంలో ఆనంద గజపతి ఆడిటోరియం వద్ద ప్రజలకు ఉత్తమ సేవలందించిన వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలను రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం హరిజవహర్లాల్ మరియు జిల్లా ఎస్పీ బి రాజకుమారి చేతుల మీదుగా వాలంటీర్లకు పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గ్రామ వాలంటీర్లు అందిస్తున్న సేవలు రాష్ట్రంలోనే కాక దేశానికి మొత్తానికి ఆదర్శంగా ఉన్నాయన్నారు. దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థను అమలు పరచాలని చాలా రాష్ట్రాలు భావిస్తున్నాయని, మరి అలాంటి వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్ ముందుచూపు రాష్ట్ర అభివృద్ధికి సంకేతమని కొనియాడారు. అలాగే గ్రామ వాలంటీర్లు అందిస్తున్న సేవల వలన ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని, అటువంటి వాలంటీర్లను గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లా మొత్తంగా 11,631 మంది వాలంటీర్లు సేవామిత్ర పురస్కారానికి, 200 మంది వాలంటీర్లు సేవారత్న పురస్కారానికి, 45 మంది వాలంటీర్లు సేవావజ్ర పురస్కారానికి ఎంపిక కాబడ్డారని తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజల సమస్యలు నేరుగా తమ వద్దకు వస్తున్నాయని, అలాగే ఆ సమస్యను సత్వరం పరిష్కరించేందుకు వాలంటీర్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఆ సందర్భంగా మా అందరికీ కూడా ఉగాది, ముందుగా ఉగాది శుభాకాంక్షలు, మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే మనందరం కూడా చూసాం ఈ వ్యవస్థ తాలూకా పుట్టిన పౌరవత్వాలు, ఎందుకు ఈ వ్యవస్థని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత, ఆవశ్యకత తర్వాత జరిగే పరిణామాలు, వచ్చిన ఫలితాలు